హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, రియల్మీ 10 ప్రో ఈరోజు ఈ మొబైల్ మనం అన్బాక్స్ చేసి క్విక్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాము. మీరు ఒక బడ్జెట్లో అంటే బిలో 20,000, అంటే ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు బేస్ వేరియంట్ 17,999 రూపాయలు ఉన్నాయి అన్ని ఆఫర్లు కలిపి అనమాట. సో ఆ ప్రైస్లో మీకు బెజల్లెస్, సో ఒక ఫ్లాగ్షిప్ రేంజు లుక్తో మొబైల్ కావాలని చూస్తుంటే అక్కడ ఈ మొబైల్ మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఈ మొబైల్ ఆల్రెడీ నేను 4 రోజుల నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ మొబైల్ అన్బాక్సింగ్తో పాటు మీకు క్విక్ రివ్యూ కూడా అయితే చెప్తాను అనమాట. మనకు మొబైల్ బాక్స్ వచ్చేసరికి ఎప్పుడు రియల్మీ తీసుకొచ్చే బాక్స్ లాగా అయితే ఉంటుందన్నమాట. రియల్మీ 10 ప్రో అని చెప్పేసి రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే నెబ్యులా బ్లూ అని చెప్పేసి కలర్ వేరియంట్ అయితే రాస్తుంది. ఇందులోనే మనకి డార్క్ మ్యాట్ అని ఒక కలర్ ఉంది, బ్లాక్ కలర్ లాగా వస్తుంది అనమాట. మరోసారికి హైపర్ స్పేస్ అనే మరో కలర్ ఉంది. ఇక నా దగ్గర ఉన్న మొబైల్ 8GB 128GB వేరియంట్, ఇందులోనే మీకు 6GB వేరియంట్ కూడా ఉంది, అది బేస్ వేరియంట్ అనమాట. సో నేను చెప్పాను కదా ప్రైస్, దాని ప్రైస్ మీకు 17,999 రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే లోపల మరో బాక్స్ ఉంటుంది కదా, సో ఈ బాక్స్లో మీకు ఒక సిమ్ టూల్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు, అలాగే సేఫ్టీ గైడ్, క్విక్ గైడ్ ఈ రెండు అయితే ఉంటాయి. ఇంకా తర్వాత ఒక బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, టీపీయూ కేస్ అనమాట. ట్రాన్స్పరెంట్లోనే ఉంటుంది, బట్ ఒకసారికి కొంచెం గ్రేయిష్లో అయితే ఉంటుందన్నమాట. ఇక బాక్స్లో తర్వాత మనకి మొబైల్ ఫోనే అయితే ఉంటుందన్నమాట. మొబైల్ ఫోను ఫస్ట్ ఇంప్రెషన్ మనం పట్టుకోగానే బాగుంటుంది, ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ఒక మిడ్ రేంజ్ మొబైల్ లాగా అనిపిస్తుంది, బడ్జెట్ మొబైల్ అని చెప్పి మీకు ఎక్కడ ఆ ఫీలింగ్ అయితే కలగదు. సో పట్టుకోగానే మీకు ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. కాకపోతే కొద్దిగా వెయిట్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. వెయిట్ వచ్చేసరికి మీకు 190 గ్రామ్స్ దగ్గర వెయిట్ అయితే ఈ మొబైల్ ఉంటుందన్నమాట. ఇక బాక్స్లో మీకు ఒక ట్రావెల్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒకసారి మీకు 33 వాట్ ట్రావెల్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫైనల్గా ఒక టైప్ సి కేబుల్ని అయితే ఇస్తారు. ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇక మొబైల్ ఫోను ఫిజికల్ ఓవరేజ్ కనుక చూస్తే మొబైల్ ఫోన్ మనం బ్యాక్ సైడ్ ఇదంతా మ్యాటి ఫినిష్తో వస్తుంది, ఫింగర్స్ని అయితే అస్సలు అట్రాక్ట్ చేయట్లేదు. మొబైల్ చూడడానికి కూడా బాగుంటుంది. కెమెరా బంప్ అయితే కొంచెం పైకి ఉంటుంది, కాకపోతే కెమెరాకి ఎటువంటి ప్లాట్ఫామ్ని అయితే ఇవ్వట్లేదు. డైరెక్ట్గా మనకి కెమెరా బంపింగ్ ఉంటుంది. అక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఫ్లాష్ లైట్ కూడా ఉంటుందన్నమాట, ఇది సింగిల్ టోన్ ఫ్లాష్ లైట్. అలాగే రియల్మీ బ్రాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి ప్లాస్టిక్తోనే వస్తుంది, సో గ్లాస్ అయితే కాదు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరి మీకు బాక్స్ ఫ్రేమ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల మనకి మొబైల్ లుక్ అయితే బాగా అనిపిస్తుంటుంది. ఫ్రేమ్ కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మీకు పవర్ బటన్, అలాగే ఫింగర్ ప్రింట్కి ఒక బటన్ అయితే ఉంటుంది. అలాగే వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కనుక చూసారంటే ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట, అంటే రెండు సిమ్ కార్డుని ఎట్ అ టైం యూజ్ చేసుకోగలరు, లేదా ఒక సిమ్ కార్డుని ఒక మెమరీ కార్డుని యూజ్ చేసుకోగలరు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే మెమరీ ఈ టైంలో మనకి చాలా అవసరం అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి మెమరీ కార్డ్ ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, 3.5 ఆడియో జాక్ని స్కిప్ చేయలేదు. ఎవరైతే గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారో, సో వీళ్ళకి వచ్చేసరికి వైర్డ్ ఇయర్ ఫోన్స్తోనే ఎక్కువ పని ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మీకు ఇందులో ఆడియో జాక్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక ఫ్రంట్ డిస్ప్లే దగ్గరికి వచ్చేస్తే ఇది ఈ మొబైల్లో మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ మొబైల్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసరికి మీకు చుట్టూ ఏవైతే బెజల్స్ ఉంటాయో, చిన్న వదిలేస్తే చుట్టూ బెజల్స్ వచ్చేసరికి మీకు వీళ్ళే చెప్తున్నారు బౌండ్లెస్ బెజల్స్ అని చెప్పేసి, 1mm థిక్నెస్తో మీకు చుట్టూ బెజల్స్ అయితే ఉంటాయన్నమాట. అల్ట్రా స్లిమ్ బెజల్స్ అని చెప్పి వీళ్ళు పిలుస్తున్నారు. ఈ బెజల్స్ మనకి మామూలుగా చూస్తే 30,000 రూపాయలు దాటిన మొబైల్స్లోనే మనం ఇలా చూస్తాం. వాటిలో కూడా మనకి ఇంత స్లిమ్ బెజల్స్ అయితే లేవు. నా దగ్గర శాంసంగ్ S22 ఉంది, సో దాంట్లో కూడా ఇంత థిన్ బెజల్స్ అయితే లేవు అనమాట. అంత థిన్ బెజల్స్ అయితే వీళ్ళు చుట్టూ ప్రొవైడ్ చేస్తున్నారు. బాటమ్ చిన్ను కూడా ఇంకా తగ్గించేస్తుంటే అసలు మామూలుగా ఉండేది కాదు, అల్టిమేట్ లుక్ అయితే ఉండేది. ఇక ఈ మొబైల్లో మీకు యుఐ వచ్చరికి రియల్మీ యుఐ 4.0తో వస్తుందన్నమాట. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చరికి 13తో రన్ అవుతూ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు రియల్మీ యుఐ 4.0తో వచ్చిన మొబైల్ ఇది, రెండో మొబైల్ అని చెప్పొచ్చు. అంటే 10 ప్రో ప్లస్, అలాగే 10 ప్రో, ఈ రెండు మొబైల్స్లోనే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇందులో మీకు కొత్త ఫీచర్స్ కూడా ఉంటాయి. మనం స్క్రీన్ మిడిల్ టు బాటమ్ ఇలా స్వైప్ చేసామంటే విజెట్స్ ట్యాబ్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది చూడడానికి బాగుంటుంది, మనకి ఐఫోన్లో చూస్తామన్నమాట ఈ ఫీచర్ని. ఆ ఫీచర్ అయితే మీకు ఇందులో కూడా ఉంటుంది. అలాగే ఇంకా బ్లోడ్ వేర్ అంటారా, ఉన్నాయి కుప్పలు తెప్పలు, వద్దనుకుంటున్నారు మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. ఇక అలాగే ఇందులో మీకు డైల్ ప్యాడ్ వచ్చేసరికి గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది. అలాగే మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది, కాకపోతే కాల్ రికార్డింగ్ మీరు చేశారనుకోండి అవతల వ్యక్తికి చెప్పేస్తుంది. ఇక ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్లో డిస్ప్లే మీకు 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 240Hz వరకు మీకు టచ్ శాంప్లింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మొత్తం మీకు స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 93.76% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అంటే దానివల్లే మీకు బెజల్స్ వచ్చేసరికి చాలా అల్ట్రా స్లిమ్ బెజల్స్ అయితే
వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. 680 హై బ్రైట్నెస్ నిట్స్కి అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ కూడా అయితే ఈ డిస్ప్లేకి అయితే ఉందన్నమాట. అంటే మీరు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇది ఎల్సీడీ డిస్ప్లే, ఆమ్లోడ్ డిస్ప్లే అయితే కాదు. ఎల్సీడీ డిస్ప్లే అయినప్పటికీ మీకు ఆ ఫీలింగ్ అయితే ఎక్కడ కలగదు. ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి మీకు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఏమీ ఈ మొబైల్ కొండదనమాట. ఇక స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. బాటమ్ సైడ్ ఒక స్పీకర్, ఇంకోటి ఈ స్పీకర్ ఏదైతే ఉందో ఈ స్పీకర్ని మనకి సెకండరీ స్పీకర్ కింద ఇస్తున్నారు. అలాగే మనకి హైరిస్ ఆడియో సపోర్ట్ కూడా ఉండడం వల్ల మనకి పీక్ లెవెల్ వాల్యూమ్ వీళ్ళు 200% అయితే ఇస్తున్నారు అనమాట. సో వాల్యూమ్ అయితే చాలా బాగుంది. అలాగే మీకు స్టీరియో క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. డాల్బీ అయితే ఇవ్వలేదు వీళ్ళు, డాల్బీ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఒకసారికి ఎందుకో 10 ప్రో ప్లస్లో కూడా చూసాం, డాల్బీని స్కిప్ చేశారు. ఇందులో కూడా డాల్బీని స్కిప్ చేశారు. వీళ్ళు బడ్జెట్ మొబైల్స్లో కూడా డాల్బీ అందించేవాళ్ళు, బట్ ఒకసారికి వీటికి ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కాలేదు. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇందులో జీపీ వచ్చేసరికి అడ్రినో 619 ఈ జీపీ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్తో మనం ఇంతకుముందు చాలా మొబైల్స్ అయితే అన్బాక్స్ చేసాము. అలాగే ఈ ప్రాసెసర్ మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు హెవీ గేమ్స్ని హైలో పెట్టుకుని కూడా గేమ్స్ని అయితే ఆడేవచ్చు, ఈజీగా హ్యాండిల్ చేసేస్తుంది. మీడియంలో పెట్టుకుని ఆడారంటే ఇంకా బాగుంటుంది అనమాట. అలాగే మీకు 120Hz వరకు మీకు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి సపోర్ట్ ఉన్న గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్మూత్గా అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. గేమ్ ఆడేటప్పుడు పెద్ద హీటింగ్ ఇష్యూస్ కూడా అయితే ఏమీ లేవు. ఇక ఈ మొబైల్లో స్టోరేజ్ చూస్తే మీకు 128GB UFS 2.2తో అయితే వస్తుందన్నమాట. ర్యామ్ వచ్చరికి 6GB అలాగే 8GB LPDDR4X ర్యామ్లో అయితే లభిస్తుంది. ఇక ఇందులో మీకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా అయితే ఉంది, అంటే వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అక్కడ ఒకసారికి అప్ టు 8GB వరకు మీరు ర్యామ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట, వర్చువల్ ర్యామ్గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో మనం రైట్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 108 MP, అపాచర్ 1.75తో అయితే వస్తుంది. ఇక సెకండరీ కెమెరా 2 MP, ఇది పోర్ట్రేట్ సెన్సార్, అపాచర్ 2.4తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 MP, అపాచర్ 2.45తో అయితే వస్తుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఎప్పుడు రియల్మీ ఇచ్చే అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. కాకపోతే నాకు ఇక్కడ డిసప్పాయింట్ చేసింది ఏంటంటే వీళ్ళు ఇవ్వడానికి 108 MP ఇచ్చినప్పటికీ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం ఓన్లీ 1080p అంటే ఫుల్ హెచ్డీలో 30 ఫ్రేమ్స్లో మాత్రమే వీడియోస్ని రికార్డ్ చేయగలం. 60 ఫ్రేమ్స్కి వెళ్ళామంటే అక్కడ 720 అయితే పడిపోతుంది అనమాట. సో అంతటి దానికి మరి 108 MP అని చెప్పేసి వీళ్ళు తీసుకురావడం ఎందుకు నాకైతే అర్థం కాలేదు. వీడియో రికార్డింగ్లో EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా అయితే ఉంది. మీరు కావాలనుకుంటే దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో కూడా మీరు 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మీకు స్టెబిలైజేషన్ ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వీడియోలో కానీ ఫొటోస్లో కానీ మీరు 6x వరకు జూమ్ చేసి క్యాప్చర్ అయితే చేయగలరు. ఇక మిగిలిన ఫీచర్స్ అన్నీ ఎప్పుడు రియల్మీ ఇచ్చే అవే ఫీచర్స్ అయితే మనకి కెమెరాలో అయితే కనిపిస్తుంటాయి. సో ఇంకా కెమెరా శాంపిల్స్ అనేవి నేను గూగుల్ డ్రైవ్లో పెట్టి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కెమెరాతో తీసిన ఫొటోస్ రా ఫుటేజ్ సో ఎలా ఉంటుందనేది అక్కడి నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు మొబైల్ కొనాలని ఇంట్రెస్ట్గా ఉంటే డైరెక్ట్గా మీరు అక్కడ అయితే తెలుసుకోవచ్చు. సో నన్ను అడిగితే కెమెరా కోసం ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే ఓన్లీ కెమెరా సెట్టింగ్ మొబైల్ అయితే ఇది కాదనమాట. సో కెమెరా కోసం అయితే మీకు ఇక్కడ 4K రికార్డింగ్ లేదు. కెమెరా పనితనం కూడా మీకు డీసెంట్ పనితనం ఉంది కానీ సూపర్ అనిపించే పనితనం అయితే లేదు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లోని సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ సెన్సార్స్ మనకి 23 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ని అయితే ఇచ్చారు, స్కిప్ ఏం చేయలేదు. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ యాక్యురేట్గా పనిచేస్తుంది, అలాగే చాలా స్పీడ్గా కూడా ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా అంతే స్పీడ్గా ఉంది. ఎప్పుడు అన్లాక్ అయిపోతుందో కూడా తెలియట్లేదు. అంత స్పీడ్గా అయితే మనకి ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ పనిచేస్తున్నాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మనకి 5G సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ సిమ్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 5G వచ్చేసరికి టోటల్ 9 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట, స్టాండ్ లోన్లోను అలాగే నాన్ స్టాండ్ లోన్లోను. ఇక డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది, అలాగే బ్లూటూత్ 5.1తో వస్తుంది. NFC సపోర్ట్ అయితే లేదు, అలాగే FM రేడియో కూడా మీకు ఇందులో అయితే చూడడానికి ఉండదు. ఇక ఈ మొబైల్ బ్యాటరీ చూస్తే మీకు 5000mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. 33W ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి మొబైల్ మీరు ఛార్జ్ చేస్తే 1 hour 10 minutes 15 minutes దాకా టైం అయితే పడుతుంది అనమాట, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి, 0 to 100% ఛార్జ్ అవ్వడానికి. ఇక మీకు ఫుల్ డే మీరు ఎలాగ వాడినా సరే మీకు ఫుల్ డే మాత్రం బ్యాటరీ బ్యాకప్ అయితే ఖచ్చితంగా అందిస్తుంది. ఇక ఈ మొబైల్లో హైలైట్ ఏంట్రా అంటే మెయిన్ చెప్పుకోవాల్సిన డిస్ప్లే. వీళ్ళు ఆమ్లోడ్ డిస్ప్లే ఓపెనైనా సరే ఈ బెజల్లెస్ డిస్ప్లే ఏదైతే ఇచ్చారో ఇది ఈ మొబైల్లో హైలైట్ అని చెప్పాలి. ఇంకోటిసరికి ఇందులోని ప్రాసెసర్ అనమాట, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ మనకి ఈ ప్రైస్లో వచ్చేసరికి ఇటువంటి డిజైన్లో వీళ్ళు అందించడం అదొక ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకో తర్వాత మొబైల్ లుక్, సో లుక్ కూడా మనకి చూడడానికి
చాలా బాగుంటుంది. అలాగే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో ఇస్తున్నారు కాబట్టి మనం మెమరీ కార్డును కూడా అయితే ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక మైనస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ నాకు ప్రధానమైన మైనస్ ఎక్కడ కనిపించిందంటే మనకి వీళ్ళు 108 MP ఇచ్చినప్పటికీ 4K రికార్డింగ్ ఫీచర్ ఇవ్వలేదు చూసారా, అది నాకు ప్రధానమైన మైనస్ అయితే అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి డాల్బీ ఫీచర్ను కూడా వీళ్ళు తీసుకురాకపోవడం అది కూడా నాకు మైనస్ అనిపించింది అన్నమాట. డాల్బీ తీసుకురావాల్సింది ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చే ఇయర్ ఫోన్స్ లేటెస్ట్ ఇయర్ ఫోన్స్లో వీళ్ళు డాల్బీ సపోర్ట్ని తీసుకొస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మనకు యాప్లో డాల్బీ సపోర్ట్ కనిపించలేదు అనుకోండి, ఇక ప్రయోజనం ఏముంది? సో డాల్బీ కూడా తెచ్చుంటే బాగుండి అనిపించింది. ఇక ఫైనల్గా అందరూ చెప్పేదే ఎల్సిడి డిస్ప్లే ఇచ్చారు, యామ్లోడ్ ఇచ్చుంటే బాగుండేదని. బట్ ఒకసారికి నాకు తెలిసి ఇలాగ బెజల్లెస్ డిస్ప్లే తీసుకొచ్చి తర్వాత మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ దాన్ని వచ్చేసరికి మనకి 17,999 రూపాయలకి వీళ్ళు యామ్లోడ్ డిస్ప్లేతో ఇవ్వాలి అంటే కొద్ది కష్టమే. సో అందువల్ల అది స్కిప్ చేశారని చెప్పి నాకు అనిపించింది. అది పెద్ద నాకు మైనస్ అనిపించలేదు ఎందుకంటే డిస్ప్లే ఇదైనా సరే మనకి ఎల్సిడి అయినప్పటికీ చూడడానికి ఆ ఫీలింగ్ అయితే ఎక్కడ మనకి కలిగించట్లేదు. నాకు అనిపించింది అదే ఆ 4K ఒకటి ఆ డాల్బీ ఒకటి రెండు స్కిప్ చేయకుండా ఉంటే బాగుందని చెప్పి నాకైతే అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ప్రీమియం లుక్తో ఒక మొబైల్ మీ బడ్జెట్ 18,000 రూపాయల లోపు అనుకుంటే ఈ మొబైల్ మీద అయితే లుక్ చేయొచ్చు. మెయిన్ చెప్పుకోవాల్సింది ఇంతకుముందు చెప్పానుగా ఈ బెజల్లెస్ డిస్ప్లే అనమాట, వీళ్ళే బౌండరీలెస్ అని మీరు పిలుస్తున్నారు. ఇది నిజంగా దీనికైతే ఫెదా అయిపోతారు, ఎవరైనా ఫెదా అవుతారు ఎందుకంటే పెద్ద పెద్ద బడ్జెట్ మొబైల్స్ కూడా ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా ఇటువంటి 1 mm థిక్నెస్తో మనకి అంటే అల్ట్రా సిమ్ బెజల్స్ అయితే అందించలేవు, వీళ్ళైతే దాన్ని అయితే అందిస్తున్నారు అన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా ఫెదా అయిపోవాల్సిందే. వీళ్ళ దగ్గర నుంచే ఎప్పటి వరకు తీసుకొచ్చిన రియల్మీ జీటీ లైనప్లో కూడా మొబైల్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా ఇంత తిన్ను అల్ట్రా సిమ్ బెజల్స్ని అయితే వీళ్ళు ఇప్పటి వరకు అందించలేదన్నమాట. ఈ మొబైల్కి అయితే ఆ విధంగా అందిస్తున్నారు. సో ఇంకా ఈ మొబైల్ని మనం ఆ 18,000 తీసుకోవచ్చు అంటే ఓకే తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోదగ్గ మొబైల్ అని చెప్తాను. కాకపోతే అక్కడ మీరు కేవలం కెమెరాస్ని దృష్టిలో పెట్టుకుని కెమెరా కోసం ఈ మొబైల్ తీసుకోవాలి 18,000 పెట్టంటే అక్కడైతే వద్దని చెప్తాను. కానీ మిగిలిన ఫీచర్స్ అన్నీ బాగున్నాయి, మీరు గేమ్స్ కోసం కూడా ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు, లుక్కే వచ్చు అనమాట. ఇక బ్యాక్ కేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారుగా, ఇదే బ్యాక్ కేస్ వాడేయచ్చు అనమాట, ప్రాబ్లం అయితే ఏమి లేదు. సో ఎలాగో ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేయట్లేదు, సో మనకు వీళ్ళు ఇచ్చిన ఈ ట్రాన్స్పరెంట్ కేస్నే ఆరామ్సే కొట్టేయచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా రియల్మీ 10 ప్రో అన్బాక్సింగ్ అలాగే మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని క్విక్ రివ్యూ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.